మజాబ్ ట్యాంక్ లో ఈ రోజు ఉదయం ఒక ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకేజ్ అవడంతో ఒక్కసారిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ మొదలైంది. రోడ్డు మీద ఎటు చూసిన ఆయిల్, ఈ ఆయిల్ తీవ్రత ఎలా ఉంది అంటే ఈ రోజు ఉదయం 6 గంటలకు ఈ సంఘటన జరగడంతో ఒక డ్రమ్ములో ఒక మడ్ ఆయిల్ అనేది మొత్తం లీకేజ్ పైనుండి ఏదైతే మజాబ్ ట్యాంక్ యొక్క ఫ్లైఓవర్ నుంచి కింద పడడంతో ఈ మొత్తం ప్రదేశం కూడా ఆయిల్తో నిండుకొని ఉంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సుమారు 5.5 గంటల పాటు ఏదైతే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ట్రాఫిక్ జామ్ అనేది బీభత్సం సృష్టించింది. ఈ ఆయిల్ మీద ఎవరు ప్రయాణించాలని ప్రయత్నించినా ఎంత నిదానంగా ప్రయత్నించినప్పటికీ వెహికల్ జారి కింద పడి గాయాల పాలు చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా పరిస్థితి మీరు చూస్తున్నట్లయితే పోలీసులు దగ్గర ఉండి చిన్నగా వెళ్ళండి చిన్నగా వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఆయిల్ వేస్తే మీకు మీరు తీవ్రత చూడండి, ఆయిల్ కాలుని మనం ఇలా తీవ్ర జారుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా స్లోగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళకపోతే వెహికల్ స్కిడ్ అవుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో మట్టి కూడా తెప్పించి వేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎలా ఉంది ట్రాఫిక్? అంటే వెహికల్ పడడం ఏమైనా జరుగుతుందా? తగ్గిందా? తగ్గింది మేడం, పొద్దుగానే ఎక్కువ ఉండే, ఇప్పుడు ఏం లేదు మేడం, తగ్గింది. నిదానంగానే చెప్తున్నాం మేము ఆల్రెడీ. ఇక్కడ వెళ్ళి అక్కడ ఎక్కువ ఉంది, కానీ అక్కడ అది ఏదంటే మన పౌడర్ వేసాము అంతా అక్కడ. అదే టైర్ల ద్వారా మేడం, టైర్ ఉంది కదా, టైర్ ద్వారానే వస్తుంది అంతే, మిగతా ఏం లేదు. ఇక అక్కడే ఎక్కువ ఉంది, ఇక్కడ అక్కడే పడింది, ఇక్కడ లేదు. ఇది ఎప్పటికీ ఆరుతూ ఉంటుంది సుమారుగా? మార్నింగ్ పడింది బండి ఇది. అదే టైర్ అది పచ్చి పచ్చి ఉన్నది మేడం, పౌడర్ అయితే వేస్తున్నాము, ఇంకా అక్కడ నుంచి వేసుకునే వస్తున్నాం పౌడర్స్. అక్కడే పడ్డది ఎక్కువ, ఇక్కడ ఏం లేదు, దాని టైర్ ద్వారానే వచ్చింది అంతే. ప్రస్తుతం మన మజాబ్ ట్యాంక్ దగ్గర నుంచి అయితే ఇదంతా కూడా టైర్ల ద్వారా వచ్చింది. ఇప్పుడు మనం స్పాట్ ఎక్కడైతే ఆయిల్ పడిందో, ఎక్కడైతే ట్రాఫిక్ అది డైవర్టింగ్ ఎలా స్టార్ట్ అవుందో ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ టైర్ల నుంచి ఆయిల్ అన్నది అలానే స్ప్రెడ్ అవుతూ ఈ స్పాట్ అంటే మజాబ్ ట్యాంక్ మొదటి నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు కూడా వస్తూనే ఉంది. చూస్తున్నాడండి ఆయిల్ ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ ఈ రకంగా ఉండడంతో వెహికల్ స్కిడ్ అయ్యే అవకాశం ఏ రేంజ్లో ఉంది అన్న విషయం. అలానే ప్రస్తుతం మనం నడుస్తుండేనే గమనించవచ్చు కాలు ఎంత జారుతుంది అన్న విషయము. ఇంకా ఈ రకంగా చూసుకుంటే వెహికల్ జారడం అన్నది నథింగ్. ఎందుకంటే కొద్దిగా స్పీడ్గా 20 కిలోమీటర్ల కన్నా స్పీడ్గా వస్తే కనుక ప్రమాదానికి గురవ్వాల్సిన విషయమే కనబడుతుంది. ఎందుకంటే వెహికల్స్ చాలా స్లిప్పరీగా ఉంటాయి, జారుతూ ఉంటాయి. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అసలు అధికారులు మట్టి పోయడం ఏంటి అన్నది చూపిస్తుంటారు. ఆ సంఘటన స్థలానికి వెళ్ళి చూద్దాము. సో మజాబ్ ట్యాంక్లో ఈరోజు ఉదయం 6 గంటలకు ఆయిల్ లీకేజ్ అయితే పైనుంచి కిందకు జరిగింది. ఈ ప్రదేశం మొత్తం కూడా మడ్ ఆయిల్ తోటి పూర్తిగా నిండుకుపోయి ఉంది. ఈ పొద్దున ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడికి ఏ వెహికల్ వచ్చినా కూడా జారిపోతున్న పరిస్థితుల్లో ఉంది. సుమారు 5.5 గంటల పాటు దీనిని నియంత్రించడానికి పోలీసులు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇది మొత్తం మట్టితో పూర్తిగా కవర్ చేయడానికి ప్రయత్నించారు. అలానే పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఆయిల్ అనేది ఎంత మేరకు కవర్ అవుతుంది అన్న విషయం అనేది గమనించాల్సిన విషయం. ఎందుకంటే టైర్ల ద్వారా ఈ ఆయిల్ ముందే సిగ్నల్ వరకు కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇదైతే మట్టితో పూర్తిగా ఆయిల్ని అబ్జార్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే చాలామంది ఆ వెహికల్ అతి తక్కువ స్పీడ్లో వచ్చి కూడా పడిపోవడం జరిగింది. ఒకసారి ట్రాఫిక్ పోలీస్ కనుక్కుందామా సార్? అదే ఈరోజు మార్నింగ్ 5:30 ఆ టైంలో ఒక టస్కర్ వెహికల్ మన ఆయిల్ మన ఇంజిన్ ఆయిల్ క్యాన్స్ తీసుకొని 2 అవర్స్ మనకి ఇక్కడ మహావీర్ సైడ్ వస్తుంది. మరి కరువు తీసుకునే టైంలో అవి స్కిడ్ అయిపోయి ఒక 7 ప్లాస్టిక్ క్యాన్స్ కింద పడిపోయినాయి. పగిలిపోయిన తర్వాత ఆయిల్ అంతా మొత్తం రోడ్డు మొత్తం స్ప్రెడ్ అయింది. అది మామూలుగా ఇప్పుడు బైకుల వాళ్ళు కానీ కార్ వాళ్ళకి స్కిడ్ అయ్యి కింద పడతారన్న ఉద్దేశంతో పొద్దున అన్ని మట్టి అంతా అరేంజ్ చేసి మనం ట్రాఫిక్ని డైవర్షన్ చేయడం జరిగింది. కొంచెం దానివల్ల కొంచెం జనాలు అయితే ఇబ్బంది పడ్డారు, ట్రాఫిక్ కూడా చాలా దూరం ఇదే ఆగిపోయింది. ఇప్పుడు అంతా ట్రాఫిక్ అంతా ఫ్రీ అయిపోయింది అండి. ఇప్పుడు సేమ్ ఎన్ని గంటల పాటు ఆ ట్రాఫిక్ ప్రాబ్లం అయింది, తర్వాత ఈ మట్టి కానివ్వండి చర్యలు కానివ్వండి, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇమీడియట్గా? ఒక 1 అవర్ 2 అవర్స్ ట్రాఫిక్ అయితే ఇబ్బంది అయింది మేడం. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో ఈ మట్టి అక్కడ అన్ని స్ప్రెడ్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. సార్, ఇంకొక మాట సార్, ఈ ఇంజిన్ ఆయిల్ అబ్జార్బ్ అవ్వడానికి అంటే నేలలోకి పూర్తిగా ఆరిపోవడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది సుమారుగా?
వన్ ఆర్ టూ డేస్ పట్టొచ్చు మేడం. యాక్చువల్గా తిరుగుతున్నాయి మట్టి అయితే పోసినాము. మళ్ళీ నైట్ టైంలో జిహెచ్ఎంసీ వాళ్ళు ఫస్ట్ ఈ మట్టి అంతా తీసి మళ్ళీ వాటరింగ్ చేస్తారు. చేస్తే అంతా క్లియర్ అయిపోతుంది. సో ప్రస్తుతం మనకు తెలిసిన వివరాల ప్రకారం మరో రెండు రోజుల పాటు ఈ ఆయిల్ అయితే అబ్జార్బ్ అవ్వడానికి టైం పడుతుందని తెలుస్తుంది. కానీ ఈరోజు రేపటి వరకు పూర్తిగా అది ఆరిపోవడం అయితే చాలా కష్టతరం. జిహెచ్ఎంసీ వాళ్ళు మట్టి వేయడానికి అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. అయినా రాత్రి ఈ రూట్లో కనుక ప్రయాణించాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది మరో రెండు రోజులు. ఎందుకంటే నేల మీద చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఈ ఆయిల్ అన్నది ఇప్పుడు ఇంకొక 48 గంటలు పూర్తిగా ఆరడానికి టైం పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో మీరు రాత్రుల్లో ఈ ఆయిల్ ఉన్నట్లు కూడా చాలామందికి కనబడదు. అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఈ రూట్లో ఏదైతే మసాబ్ ట్యాంక్ రూట్లో జర్నీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. ఎందుకంటే సాయంత్రం వేళలో మీకు ఈ ఆయిల్ కనబడకపోతే మీరు కొద్దిగా స్పీడ్గా వచ్చినా కూడా జారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఈ రూట్లో చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. కెమెరామెన్ శివతో ప్రత్యూష, ఆర్టీవీ హైదరాబాద్.